ప్రపంచంలో ఎన్నో పెయింటింగ్స్ ఉన్న మోనాలిసా పెయింటింగ్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఈ పెయింటింగ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పెయింటింగ్ ని చూసి ప్రపంచంలో చాలా మంది చాలా విధాలుగా అర్థం చేసుకున్నారు. ఈ పెయింటింగ్ గురించి పుస్తకాల్లో చాలా గొప్పగా రాశారు. మోనాలిసా అనే పేరు వినగానే ఎంతో మందికి చాలా సందేహాలు వస్తాయి. అవేమిటంటే, ఈ పెయింటింగ్ వేసింది ఎవరు? ఈ పెయింటింగ్ ఎన్ని సంవత్సరాల ముందు వేశారు? ఈ పెయింటింగ్ లో మోనాలిసా నవ్వుకు అర్థమేమిటి? ఈ పెయింటింగ్ లో ఏమైనా సీక్రెట్ కోడ్ తో కూడిన మెసేజ్ ఉందా? ఈ పెయింటింగ్ లో పెద్ద ఏలియన్ బొమ్మ ఉండటానికి కారణం ఏమిటి? ఇలా చాలా సందేహాలు ఎంతో మందికి వచ్చాయి. ఈ పెయింటింగ్ వేసిన వ్యక్తి పేరు లియోనార్డో డావిన్సీ. ఇతను 1400 BC చెందినవాడు. అప్పటికి ఇప్పటికీ ఇతనిలా పెయింట్ చేసిన వాడు లేడని అంటారు. ఇతనిని చాలా మేధావిగా వర్ణిస్తారు. మరికొందరైతే ఇతను ఏలియన్ హైబ్రిడ్ అని, అందుకే అతను అంత తెలివైన వాడని చెప్పేవారు. మోనాలిసా పెయింటింగ్ వేయడానికి సుమారుగా 3 సంవత్సరాలు పట్టిందంట. నిజం చెప్పాలంటే ఈ పెయింటింగ్ పూర్తి కాలేదు. ఎందుకంటే కారణం డావిన్సీ మరణం. మోనాలిసా అసలు పేరేంటంటే మోనాలిసా, అంటే ఇటాలియన్ భాషలో మై లేడీ అని అర్థం. ఈ పెయింటింగ్ నెపోలియన్ కి బాగా నచ్చినది. ఆ కారణంతో ఈ పెయింటింగ్ ని అతను తన బెడ్రూమ్ లో అతికించాడు. మోనాలిసా పెయింటింగ్ విలువ 1960 700 కోట్లు. అది ఇప్పటితో పోలిస్తే సుమారుగా 5300 కోట్లు అన్నమాట. మోనాలిసా పెయింటింగ్ 1911 దొంగిలించబడినది. అప్పటికే చాలా మంచి పెయింటింగ్ గా గుర్తింపు పొందడంతో ఆ దొంగతనం తర్వాత ఇంకా ఫేమస్ అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ రికవర్ చేశారు. అంటే 1913 మళ్ళీ అది రికవర్ అయ్యింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత మోనాలిసా పెయింటింగ్ పై ఓ వ్యక్తి రాయితో దాడి చేశాడు. అది జరిగిన కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇంకో వ్యక్తి మోనాలిసా పెయింటింగ్ పై యాసిడ్ వేసిరాడు. ఈ 2 సంఘటనల తర్వాత మోనాలిసా పెయింటింగ్ సేఫ్టీ కోసం బుల్లెట్ ప్రూఫ్ తో అమర్చారు. ఈ పెయింటింగ్ చేయటానికి కారణం ఏమిటో డావిన్సీ ఎవ్వరికీ చెప్పలేదు. ఈ పెయింటింగ్ ఇన్స్పిరేషన్ ఏమిటో అనేది కూడా ఒక చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. డావిన్సీ ఈ పెయింటింగ్ వేయటానికి కారణం ఏమిటంటే, ఫ్రాన్సిస్కో డెల్ గియోకాండా అనే వ్యాపారవేత్త తనకి 2వ కుమారుడు పుట్టినప్పుడు అతని భార్య అయిన లీసాకి బహుమతిగా ఇవ్వటానికి ఈ పెయింటింగ్ని వెయ్యమని డావిన్సీకి చెప్పాడు అని అంటారు. కానీ కొందరు సైంటిస్టులు అయితే ఈ పెయింటింగ్లో మొత్తం 3 లేయర్స్ ఉన్నాయని, అందులో 1 మాత్రం లీసా అని, మిగతా 2 మాత్రం ఇంకా కనుక్కోలేకపోయారు. మా బాసు ఈ వీడియోని మస్తు కష్టపడి చేసిండు. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరి ఇట్లాంటి ఎన్నో మనోరంజమైన ఆశ్చర్యమైన వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎం ఫ్యాక్ట్స్.